ఓం నమో నారాయణాయ నమః. ఇవాళ మనం ఒక గమ్మత్తైనటువంటి కథను చెప్పుకుందాం. దైవతత్వానికి మానవ యుక్తానికి ఉన్నటువంటి తేడా ఎలా ఉంటుంది, అసలు మనిషి కొన్నిసార్లు ఎలా ఆలోచిస్తాడనే దాని మీద ఒక గమ్మత్తైనటువంటి కథ. ఎలా ఉందంటే, ఒకసారి ఒక భక్తుడు మహాతపస్సు చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమైపోయాడు. సరే, దేవుడు, భక్త మరి ఏం వరం కావాలి కోరుకో అన్నాడు. వెంటనే భక్తుడు, ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళందరికీ ఒక్కొక్కరికి 100 కోట్ల డబ్బును ఇవ్వండి అన్నాడు. సరే ఇస్తాను, ముందు అసలు వచ్చిన డబ్బుతో నువ్వేం చేస్తావు అన్నాడు దేవుడు. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు, ముందు ఓ ఇల్లు కట్టుకుంటానన్నాడు. ఎవరు కడతారయ్యా అని అడిగాడు. ఎవరు కడతారేమిటి, డబ్బు పారేస్తే ఊళ్ళో 100 మంది ఉన్నారు వాళ్లే కడతారన్నాడు ఆ భక్తుడు. ఎవరికి పారేస్తావు, వాళ్ళకు కూడా 100 కోట్లు డబ్బు ఉంటుంది కదా, నువ్వే చెప్పావు కదా అందరికీ 100 కోట్లేమని, వాళ్ళు నీకు పారేస్తారు కావాలంటే కట్టిమ్మని, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగాడు దేవుడు. వెంటనే భక్తుడు, ఈ ఊరు కాకపోతే పక్క ఊరు వెళ్ళి కూలీలను తెప్పించి కట్టించుకుంటాను ఇల్లు, మాడం అనేటువంటి ఇల్లు అన్నాడు. ఎక్కువ డబ్బు కూడా ఇస్తానాడు పైగా. వెంటనే దేవుడు అన్నాడు, ఆ పక్క ఊరి వాళ్ళ దగ్గర కూడా 100 కోట్లు ఉంటాయి కదా, ఏ నువ్వే చెప్పావు కదా అందరికీ 100 కోట్లమని అన్నాడు. వెంటనే భక్తుడు, ఎవరూ కట్టడానికి ముందుకు రాకపోతే మంచి కట్టిన ఇల్లే కొనుక్కుంటాను స్వామి అన్నాడు చాలా తెలివిగా. దేవుడు వెంటనే అన్నాడు, బాబు భక్త, నీకెవరు అమ్ముతారు, ఎవరికి డబ్బు అవసరం ఉంటుంది, అందరి దగ్గర 100 కోట్లు ఉంటుంది కదా అన్నాడు వెంటనే దేవుడు. భక్తుడు ఇక విసిగిపోయి, సరే ఇగో ఇదే పాకలో ఉండి రోజు బ్రహ్మాండమైన తిండి తెప్పిస్తూ తింటాను స్వామి అన్నాడు. వెంటనే దేవుడు అందుకుని, ఏం తింటావు, నీకు అసలు ఎవరు వండి పెడతారు అన్నాడు. వెంటనే భక్తుడు, హోటల్ కాకపోతే ఇక మంచి బియ్యం కొనుక్కుంటానయ్యా అన్నాడు బాగా విసుగ్గా. సరేనయ్యా, కొనుక్కుంటే కొనుక్కున్నావు కానీ అందరి దగ్గరే డబ్బులు ఉంటాయి కదయ్యా, నీకెవడు వండిస్తాడు చెప్పు అని మళ్ళీ అంటించాడు ఆ దేవుడు. భక్తుడు బాగా విసిగెత్తిపోయాడు. స్వామి అసలు ఏమిటి నీ ఉద్దేశం అని గట్టిగా నిలదీశాడు. దేవుడు అన్నాడు, అందరి దగ్గర అవసరానికి మించి డబ్బు ఉన్నప్పుడు ఎవరు మాత్రం కష్టపడతారు, అందరూ కూర్చుని తిందామనే కదా చూసేది, ఏ ఉత్పత్తి ఎక్కడుంటుంది, కష్టం ఎక్కడుంటుంది, సుఖం ఎక్కడుంటుంది అని వెంటనే అడిగాడు. అప్పుడు అటు ఇటు తలూపి భక్తుడు అన్నాడు, నిజమే స్వామి, ఇగో ఇప్పుడు నాకు అర్థమైంది, జ్ఞానోదయం అయినట్టే ఉందన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, అందుకే కష్టే ఫలి అన్నారు, కష్టానికి తగ్గ ఫలితమే కావాలి, కష్టానికి తగ్గ ఫలితమే రావాలి, అంతకు మించిన డబ్బు ఉంటే అంతా అనర్థమే, సర్వం నాశనమే అంటూ దేవుడు ముగించబోయాడు. వెంటనే భక్తుడు అన్నాడు, స్వామి ఇవాళ నా కళ్ళు బాగా తెరిపించావు, ఈసారి ఒక పని చేయన్నాడు, అందరూ కొద్ది కానీ నా ఒక్కడికి 100 కోట్లు ఇవ్వు స్వామి అన్నాడు. అయితే ఇంకెవ్వరికి ఇవ్వద్దన్నాడు. దేవుడి కళ్ళు తిరిగిపోయి వెంటనే అన్నాడు దేవుడు, ఒరే ఇక మీరు మారరు కాక మారర్రా, నన్నే మాయం చేసావు అంటూ టక్ పని మాయం అయిపోయాడు. అలా ఉంటాయండి మనుషుల వ్యవహారాలు చూస్తూ ఉంటే, ఏది ఎక్కువైనా కూడా ప్రమాదమే, ఏది తక్కువైనా కూడా చాలా ఇబ్బంది. కాబట్టి ఈ రెండింటికి మధ్యన మనం సామరస్యంగా ఉంటూ జీవితాన్ని మలుచుకోవటమే అసలైనటువంటి ఆధ్యాత్మికత. అది సంగతి. ఓం నమ శివాయ.